కనుక వారికి ఎంతో సమృద్ధి ఉంది. భూమి మీద వారికి ఎంతో విస్తరణ కలగ చేశాను, వారికి ఎన్నో ఆస్తిపాస్తులు ఇచ్చాను, కానీ దేవుని రాజ్యములోనికి రావటానికి వారికి మనస్సు లేనే లేదు. ఈ రాజ్యము ఏ దేని చెప్పండి, ఈ భూమి మీద ఉన్న రాజ్యములోనే వారు స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నారు, ఈ భూమి మీద బంగారాలను సంపాదించుకుంటున్నారు, భవనాలు కట్టుకుంటున్నారు, భూములు కొనుక్కుంటున్నారు, ఇంకా హోదాలు పెంచుకుంటున్నారే, కానీ పరలోక రాజ్యము రావటానికి వీరికి అధికారం లేనే లేదు. అధికారం ఉండి ఏం చేస్తారు చెప్పండి, దాన ధర్మాలు దేవుడి చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తారు, దేవుని రాజ్యం యొక్క నీతిని పాటిస్తారు. కనుకనే ఒక అతను ఏం చేస్తాడు చెప్పండి, దేవుని మాట విని తనకు కలిగినది అమ్మి పరలోక రాజ్యంలో ఏం కొనుక్కున్నాడు చెప్పండి, పొలాన్ని కొనుక్కున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, ఇక్కడ ఉండేదంతా కూడా ఏమవుద్ది చెప్పండి, ఏదో ఒక రోజు నాశనమైపోద్ది, ఏదో ఒక రోజు తుప్పు పట్టిపోద్ది. దొంగలు మనం సంపాదించిన ధనము మనలను ఏం చేస్తా చెప్పండి, కక్షలతో ఒకరిని ఒకరు చూసుకునే పరిస్థితి కలగజేస్తుంది. ఈనాడు పెద్దలు ఉన్నారు అంటే ధనాన్ని సంపాదించి బిడ్డలకి తగాదాలు పెట్టేవారిగా ఉంటున్నారు, ఎందుకంటే మేము బతికుండగా మాత్రం పిల్లలకి రాయిను అంటున్నారు. కొంతమంది అయితే రాసేసినాక తల్లిదండ్రులని పంపించేస్తున్నారు బిడ్డలు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు, కనుక కొంతమంది అట్టున్నారు కొంతమంది ఇట్టున్నారు. కొంతమంది దేవుడు ఎంత ఇచ్చినా దేవునికి ఎతికి ఎతికి 5 రూపాయలు ఇచ్చేవారు ఉన్నారు. కనుక దేవుడు వీళ్ళందరినీ చూస్తున్నాడు, చూసినప్పుడు వీళ్ళందరినీ చూసినప్పుడు ఒక పేద యదవరాలు ఏం చేస్తాను చెప్పండి, తనకు కలిగినవి 2 కాసులు తీసుకొచ్చి దేవునికి నిండు మనస్సుతో సమర్పణ చేసిందంట. కనుక అందరికంటే ఈమె ఎక్కువ ఎక్కువగా నాకు ఇచ్చింది, దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో ప్రతి వారిని చూస్తున్నాడు. మత్తయి సువార్త 25:34-40 చదవండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, చదవండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశిన యుంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన యుంటిని, నాకు బట్టలిచ్చిదిరి, రోగిన యుంటిని, నన్ను చూడవచ్చిదిరి, చెరసాల్లో ఉంటిని, నా ఎద్దుకు వచ్చిదిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనియుండు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైండు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అక్కడ రాజు కుడివైపున ఉన్న వారందరినీ చూశాడు, ఎడమ వైపున ఉన్న వారిని కూడా చూశాడు. దేవుని రాజ్యంలో కుడివైపు స్థానాన్ని సంపాదించుకున్న వారందరూ కూడా అక్కడ పక్కనే ఉన్నారు, ఎడమవైపు సంపాదించుకున్న వారు కూడా ఎడమవైపు ఉన్నారు. కనుక అప్పుడు దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత రాజ్యము మీకు అనుగ్రహించబడి ఉన్నది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచి ఉన్న రాజ్యములోని మీరు వచ్చి స్వతంత్రించుకోనండి. మీరు భూమి మీద ఉండగానే పరలోక రాజ్య వారసత్వాన్ని కొనుక్కున్నారు, భూమి మీద ఉండగానే సర్వక్కులు సంపాదించుకున్నారు, భూమి మీద ఉండగానే నా మాట విని మీరు ఏం చేస్తారు చెప్పండి, దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చారు, నా రాజ్యాన్ని మీరు కట్టారు, నా రాజ్యములో ఉన్న శక్తి మీ ద్వారా కట్టబడింది, కనుక మీ కొరకు నేను రాజ్యాన్ని ఏర్పాటు చేశాను, ఈ లోకము పుట్టినది మొదలుకొని
మరి ఇంతవరకు కూడా ఈ నామాన్ని బట్టి ఎవరైతే తన రాజ్య మహిమను సంపాదించుకున్నారో మీరందరూ వచ్చి ఆ రాజ్యములో ఆ రాజ్యాన్ని మీరు స్వాతంత్రించుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయ్యా, ఈ రాజ్యము సంపాదించుకోవడానికి మేము ఏమి కార్యాలు చేశామయ్యా, మేము ఏమి చేశామని ఆ రాజ్యంలోనికి రావటానికి అర్హత ఉన్నది అని వారు అడుగుతుంటే, నాకు ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రము లేనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చాడు, చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో నన్ను పలకరించారు, అలాగే బీదనై ఉన్నప్పుడు పలకరించారు, పేదవాడిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, అలాగే నా అవసరాలన్నిటిలో కూడా మీరు నన్ను ఆదుకున్నారు. దేవుణ్ణే ఆదుకున్నారంట వీళ్ళు, దేవుణ్ణే ఆదుకున్నారంట. కనుక మీరు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఆదుకున్నారు కనుక నా రాజ్యములో మీరు స్వాతంత్రించుకునండి, నా రాజ్యము మీ కొరకే సిద్ధపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా వారే ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే దప్పిక కొనినప్పుడు దాహం ఇచ్చామా, వస్త్రము లేనప్పుడు వస్త్రాలు ఇచ్చామా, మీరు ఆకలిగా ఉన్నప్పుడు మేము వచ్చి ఆహారం పెట్టామా ప్రభువా, ఇవన్నీ మేమే చేశామా అంటే మీరే చేశారు కనుక మీరే వచ్చి నా రాజ్యములో స్వాతంత్రించుకోనండి. దేవునికి స్తోత్రము. అలా కనుక మన తరపున ఎవరు చేయటం కాదు, మనమే చేయాలి. ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళే చేయాలి, దేవుని ఆజ్ఞను అనుసరించిన వారే చేయాలి. భూమి మీద కొంతమంది ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, ఇనప పెట్టిల్లో బీరువాలలో ధనాన్ని కూడబెట్టుకున్నారు, చెమటలో చెమట కొడుతున్నాయి, తుప్పు తినివేస్తుంది, వారి ధనం అంతా ఏమవుతుంది చెప్పండి, బూడిదైపోయే సమయం ఆసన్నమయ్యి ఉన్నది. కనుక వారి కట్టలు, వారి ఆస్తులు, వారి నోట్లు, అలాగే వారి భూమి ఎంతగా ఎన్ని కొని దస్తావేజులు దాచుకున్నారో ఇవన్నీ ఆ రోజు ఏమవుతాయి చెప్పండి, ఎందుకు కూడా పనికిరావు. దేవుని రాజ్యం యొక్క నీతిలో, ఆ మార్గములో నీ యొక్క క్రియలను చూసినప్పుడు, దేవుని చిత్తములో నీవు నడుచుకోనప్పుడు నీ ధనము, నీ ప్రార్థన, నీ ఆలోచనలు దేనికి కూడా పనికిరావు. అందుకే అంటున్నాను 40వ వచనంలో అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ మనుషులలో సహోదరులలో మీరు ఒకనికి మీరు చేసి చేసిత్రి గనుక నాకు చేసిత్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. 41 అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచి ఉన్న నిత్యాగ్నిలోనికి పోండి. నేను ఆకలి గొంటిని. మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహమియలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలియలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటే అయినను, దప్పిగొని ఉండుటే అయినను, పరదేశివై ఉండుటే అయినను, దిగంబరివై ఉండుటే అయినను, రోగివై ఉండుటే అయినను, చెరసాల్లో ఉండుట ఆయనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పనైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు దేవుడిగా ఇప్పుడున్న మహిమతో నీ వస్తే మేము నీకు చేయమయ్యా, ఇప్పుడున్న మహిమతో మీరు మాకు కనబడితే మేము నీకు కొబ్బరికాయలు కొట్టవా, మీకు కానుకలు సమర్పించవా, కనుక ఎప్పుడొచ్చావయ్యా, ఈ మహిమతో మా మధ్యలో ఎప్పుడు నిలబడ్డావయ్యా అని వారు అడుగుతున్నప్పుడు, అల్పులైన వారికి మీరు చేసిన ఎడల అది మీరు ఎరిగి ఉంటే నా ఆజ్ఞలను బట్టి మీరు దేవుని రాజ్యములో నీతిమంతులుగా ఉండేవారు.
కనుక మీరు ఈరోజు నా ఆజ్ఞలను నా మాటలను వినేవారు కాదు. కనుకని మీరు నిత్య ఆజ్ఞన దేవుడు ఏమన్నా చెప్పండి, నిత్య శిక్షకు మీరు పాత్రులై ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మిమ్మల్ని ఎలాగడుగుతాడు చెప్పండి? ఎలా దేవుని కానుక సమర్పిస్తారు మీరు? దేవుడే వచ్చి మీ దగ్గర చేతులు సాపుతాడా? అక్కడ అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? తెలియకయే అక్కడ ఆతిథ్యం ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని పొందాడని ఏప్రిల్లో రాయబడింది. ఏప్రిల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? ఏప్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయములో అక్కడ సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియుడి, నిలకడగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరువకండి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు వారు ఆతిథ్యం ఇచ్చిరి. కనుక వారు ఏం చేస్తారు చెప్పండి? అబ్రహాములో దేవుడు మాట ఉంది కనుక ఎవరికి వచ్చినా సరే, ఎవరికి ఏ ఆపదలో వచ్చినా సరే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవదూతలే కానీ మనుషులే కానీ, ఒకవేళ దేవుడే రాని మనుషులే రాని, ఎవరికైనా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చి వారిని గౌరవించే మనస్సు ఉన్నదంట. కనుకనే తెలియకయే దేవునికి సహాయం చేశాడు. కనుకనే తెలియకయే చేసి ఉన్నాడు కనుక అది అనకు ఆయనకు ఆశీర్వాదముగా మారిపోయింది. మీకు తెలిస్తే చేస్తానంటారు మీరు. అయ్యా దేవుడు ప్రభువా, నీ వచ్చి చెయ్యి సాపితే మేము ఇవ్వవా? మా బంగారాలు ఇస్తాం, అలాగే మా భూములను కూడా అమ్మేస్తాం అంటారు. దేవుడు మిమ్మల్ని అలా అడగడు. ఆయన ఎలా అడుగుతాడు చెప్పండి? ఒక పేదవాడిగా నీ పక్కన సహోదరుల్లో ఒకనిగా వచ్చి ఆయన నిన్ను పలకరిస్తాడు. నీ ఉన్నత స్థితిని చూసి నీవు ఏమి చేస్తావా, నేనిచ్చిన తలాంతును బట్టి నీవు ఎలా ప్రవర్తిస్తావో అని చెప్పి ఒక సహోదరుడిగా ఒక సహోదరిగా నీ వద్దకు వస్తాడు. వచ్చినప్పుడు నీవు అది కనుక్కొనకపోతే, ఆ ఆజ్ఞలో నీవు నడవకపోతే, ఆజ్ఞను బట్టి నీవు తృణీకరించేవాడు అయితే నిత్య నాశనానికి వెళ్తావు, మరి ఆజ్ఞలు అనుసరించేవాడు అయితే నిత్య జీవానికి వెళతావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదించిన తర్వాత దేవుడు నిన్ను ఎలా అడుగుతాడు చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు ఆయన, నీవు అందుకే మలాఖీలో నా యొద్ద మీరు దొంగిలిస్తున్నారు అంటున్నాడు. మలాఖీ గ్రంథం చూడండి 3వ అధ్యాయము. మలాఖీ గ్రంథం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్దనే దొంగిలితిరి. దేని విషయములో నీ యొద్ద దొంగిలించితిమని అడుగుదురు. మీరందరూ పదవ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. జనులందరును నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మందిరములో ఆహారముడునట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన ఈ వెనులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు మీతో సెలవిచ్చుచున్నాడు. దేవుని యొద్ద మానవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎప్పుడు చూసినా దొంగతనం చేస్తున్నాడు, ఆశీర్వాదం కొట్టుకెళ్తున్నాడు. వ్యాధులు వచ్చినాయంటే కొట్టుకెళ్తున్నాడు కానీ ప్రతిఫలం లేదు. అలాగే దేవుని ఆశీర్వాదాన్ని కొట్టుకెళ్తున్నాడు కానీ దేవునికి ఇవ్వవలసిన 10వ భాగాన్ని ఇవ్వటలేదు. మీరు చేశారు, మీ పితరులు చేశారు, మీ పక్కనున్న సహోదరులు అదే చేస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మీరు నా 10వ భాగాన్ని మీరందరూ కూడా దొంగిలించి మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, మీరు శాపగ్రస్తులు
అవుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. శాపానికి గురి అవుతున్నారు. కనుక మీ శాపము మిమ్మలను ఏలుతుంది. ఈరోజు శోధనల కారణమేంటి? కనుక ఈరోజు సమస్యలకు కారణమేంటి? ఈ వ్యాధులకు ఈ శోధనలకు కారణమేమిటో ఒక్కసారి మీ ప్రవర్తన గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకునండి. దేవుడు మీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు, ఎన్నిసార్లు క్షమించాడు, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు. దేవుని సన్నిధిలో మీ తలాంతుని ఏ రీతిగా వాడుకుంటున్నారు? ఏ రీతిగా దేవుడు మీకు తీరని ఆశీర్వాదాలు ఆయన ఎలా ఇస్తున్నాడు చెప్పండి? విడవకుండా ఇస్తున్నాడు. కానీ ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే మీరు ఎంతో ధన్యులు, నిత్య జీవానికి వెళతారు. వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతారు చెప్పండి? శాపగ్రస్తులు అవుతున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు అది చేసి నన్ను అడిగిన ఎడల ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత ఆశీర్వాదాన్ని మీ గుమ్మాలలో కుమ్మరిస్తాను అంటున్నాడు. పట్టజాలని ఆశీర్వాదాలు ఈరోజు ఎవరికీ లేవు. ఎందుకంటే ప్రతివాడు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు చెప్పండి? ఒక దొంగల్లాగా ఉన్నారు, దొంగల వలె ప్రవర్తిస్తున్నారు. కనుకనే మీకు ఆశీర్వాదాలు మీరే పోగొట్టుకుంటున్నారు. ఈ ఆశీర్వాదాలు మీరే పోగొట్టుకుంటున్నారు. తెలిసిన వారు ఏం చేశారు చెప్పండి? వారి కలిగినవన్నీ అమ్మి పరలోక రాజ్యం యొక్క అధికారాన్ని కొనుక్కుంటున్నారు. పరలోక రాజ్య వారసత్వాన్ని కొనుక్కుంటున్నారు. దేవుని ఆశీర్వాదాలు భూమి మీద ఉండగానే ఆకాశపు వాకిళ్ళు వారి మీద కుమ్మరించబడి విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడిన వారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుడు ఈరోజు అంటున్నాడు, మీరు శాపగ్రస్తులు అవుతున్నారు. దేవుని వాక్యాన్ని అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారే కానీ నా ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు మీరు కానే కాదు. కనుక మీరు శాపగ్రస్తులు అవుతున్నారు. ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? నా మాటను బట్టి మీరు నడిచేవారు కానీ కాదు అంటున్నాడు. అపొస్తల కార్యం చూడండి, చూడండి 4:32. విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మ కలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. ఎవడను తనకు కలిగిన వాటిలో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమృద్ధిగా ఉండెను. ఇదియు కాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి ఎడల అధికముగా ఉండెను. కనుక భూములైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి దానిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టిరి. వారు ప్రతి వారికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయెను. విశ్వాసము కలిగిన వారందరూ దేవుని రాజ్యాన్ని కట్టుట కొరకు వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని రాజ్యము కట్టాలి అంటే, ఈరోజు ఆయన రాజ్యము యొక్క నీతి నిలబడాలి అంటే, ఆయన వాక్యము మన మధ్యలో నిలబడాలి అంటే, దైవ కృప మన మధ్యలో దేవుని శక్తి నిలబడాలి అంటే ఏమి చెయ్యాలా అని వారు ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు మన మధ్యలో కావలసింది ధనము కావాలి. మనము ఈరోజు ఈ దైవ సేవను అనేకులకు విస్తరణ చేయాలి అంటే, అనేకులు దీనిలో పాల్గొని దేవుని రాజ్యము నీతిని చూడాలి అంటే, మనకు శక్తి కొలది ప్రతివాడు మనము దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండాలి అని చెప్పి వారు ఏం చేస్తారు చెప్పండి? శక్తి కొలది వారు ఏం చేస్తారు? దేవునికి సమర్పణలను సమర్పించారంట. సమర్పించినప్పుడు దైవ కృప విస్తారముగా ఉన్నది. కనుక దైవజనులు వారికి విస్తరించి
దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు దేవుని కృప వారి మధ్యలో విస్తారముగా దేవుని కార్యాలు జరిగించిందంట. ఆనాడు వారు ఆ ఆనందంలో సంతోషంలో వారు దేవునికి ఏదైతే సమర్పణ కలిగారో, డబ్బులు లేకపోయినా భూములు కూడా అమ్మి దేవుని రాజ్యము కొరకు వారు ఏం చేస్తారు చెప్పండి, ఆస్తులను కూడా అమ్మి ఆ రాజ్యాన్ని నీతిని కట్టారు. కనుకనే వారు ఎవరికీ కొదువు కాలేదు, అందరూ కూడా అత్యధికముగా ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని కృప ఎలా ఉంటుంది చెప్పండి. దేవుని కృప 5 రూపాయలు ఎదిగినట్టుగా కాదు. దేవుని రాజ్యం యొక్క నీతి మనలో ఉంటే ఏం చేస్తా చెప్పండి, ఆ రాజ్య విస్తరణ కొరకు దేవుని రాజ్యంలో వారసత్వాన్ని ఏ రీతిగా సంపాదించుకోవాలని దాని మీద దృష్టి కలిగి ఉంటుంది. కానీ ఈ లోకములో చిమట కొట్టేది, తుప్పెక్కిపోయే ఈ భయంకరమైన ఈ ధనాన్ని తీసి దేవుని కొరకు మనం అంటే మన ఆలోచనల కొలది, మనము ఇచ్చేది శక్తి కొలది, దేవుడికి ఇచ్చిందంతా కూడా పరలోక రాజ్యంలో మన కొరకు ధనాన్ని దాసుకుని వారిగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రము. అలా లేకపోతే పరలోక రాజ్యంలో ఎలా ఉంటాం చెప్పండి, పేదవాడిగా ఉంటావు. ఇక్కడ నీవు ధనవంతుడివే కానీ అక్కడ ఎలా ఉంటావు చెప్పండి, పేదవాడివే. ఎందుకంటే ఆ ధనం ఉందయ్యా, నేను పాపమేం చేయట్లేదు, నా కష్టార్జితమే సంపాదించుకుంటున్నాను అని అంటావు. కానీ దేవుని రాజ్యము కొరకు నీవు సంపాదించాల, ఆ రాజ్యములో ఉన్న ఆ మహిమను సంపాదించుకోవాల. కనుక నీవు నీతిమంతుడివే కానీ దేవుని రాజ్యములో పేదవాడిగా ఉంటున్నావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని రాజ్యమును కూడా సంపాదించుకో. దేవుని రాజ్యములో కూడా నీ కొరకు భవనాలున్నాయి, ఆస్తులున్నాయి, అలాగే భవనాలున్నాయి. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నప్పుడే మనము వాటిని సమకూర్చుకోవాలి. అది ఎరిగిన వారు అందరూ కూడా తెలియకయే వారు ఏం చేస్తారు చెప్పండి, దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాలు పొందారు. కనుక మనము కాకిని కూడా తోలని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. కాకిని తోలతామంటే దాని మీద మళ్ళా దానికి వెళ్ళిపోద్దేమో అనే వారు కొంతమంది ఉన్నారు. కనుక దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నీ ఎడల చేసిన దానిని బట్టి దేవుడు నీవు ఆయనకి ఏమిస్తున్నావు, ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు సాతాను అంటుంది వారి క్రియలు బాగోలా, వారి ప్రవర్తన బాగోలా, నీవు ఎన్నిచ్చినా వారు తింటారే కానీ కృతజ్ఞత లేని వారిగా వారు ఉంటున్నారు. కనుక వారికి ఈ ఆశీర్వాదాన్ని వెళ్ళనివ్వను అంటుంది సాతాను. దేవుడైతే మంచివారిని చెడ్డవారికి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ వర్షం పడేటప్పుడు మంచివారి మీద చెడ్డవారి మీద పడుతుందా, నీతిమంతుల మీదే పడుతుందా? అందరి మీద పడుతుంది. దేవునికి మాత్రం ఏ తేడా లేదు. ఉన్నదంతా ఎవరికి చెప్పండి, మనకే ఉంది. కనుకని మనము మారితే ఆ దేవుని రాజ్యము యొక్క నీతి తెలుసుకుంటే, దేవుని రాజ్యము ఏరోజు దరిద్రాలుగా ఉంటావో ధనవంతుడిగా ఉంటావో నిన్ను నీవు తెలుసుకో. ఈ భూమి మీద ధనం ఏం చేస్తా చెప్పండి, నీ ప్రాణాన్ని తీస్తుంది. ఈ భూమి మీద నీ ఆస్తిపాస్తులు అన్నీ నీవు చూస్తూ ఉండగానే ఏమవుతాయి చెప్పండి, అన్నీ శూన్యమైపోతాయి. అదే దేవుని కొరకు నీవు సమర్పణ కలిగితే, రూపాయికి రూపాయి 100 రూపాయలు ఇస్తే నీకు 2 రూపాయలు పెరుగుతుంది. అలాగే దేవుని సన్నిధిలో నీవు ఏదైతే ఇచ్చున్నావో డబల్ చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఈరోజు దరిద్రత్వం మీలో ఎందుకు ఉంటుంది, ఈరోజు ఈ దరిద్రానికి కారణం ఏంటి? దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా మీ దరిద్రత్వాన్ని మీరు విడిచిపెడతల దురాశలతోనే ఉంటున్నారు. దురాశలు, ఈ లోకాశలు, ఈ భూమి మీద ఉన్న మట్టి, ధాన్యము, బంగారము ఏమి చేయలేదు. నీ ఇళ్ళు కూడా నిన్ను కాపాడలేవు. దేవుని ఉగ్రత దినమందు నీ ఆస్తి నీకు అక్కరకు రాదు అంటున్నాడు. ఆ భవనాల్లోంచి పారిపోతావు. భూమి దద్దరిల్లేటప్పుడు, భూమి భూకంపం వచ్చినప్పుడు నీ ఇల్లు నిన్ను కాపాడుతా,
ఆ రోజు ఇంటిలోంచి ప్రాణభయంతో ఏం చేస్తావు చెప్పండి, బయటికి పరిగెట్టుకుంటూ వస్తావు. ఎంత బాగా కట్టుకున్నావు కదా ఆ ఇల్లు నిన్ను కాపాడుద్దా చెప్పండి, దానిలో ఉండలేవు. ఉట్టి గాలి వానకే మాత్రమే నువ్వు దానిలో ఉండగలుగుతావు. దేవునికి కోపం వచ్చినప్పుడు, భూమి దద్దరిల్లినప్పుడు ఏది నిన్ను కాపాడనే కాపాడలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో ప్రేమించి నా కుమారుడా నా కుమార్తె, మొదటగా దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి, అన్నీ మీకు దొరుకుతాయి అంటున్నాడు. మీకు కావలసినవన్నీ దొరుకుతాయి. ఆ రాజ్యం యొక్క నీతిని ఎతికితే ఏ రీతిగా ఆ నీతిని పట్టుకోవాలో, ఏ రీతిగా ఆయన రాజ్య వారసులు అవ్వాలో దానిని మీరు వెతకండి అంటున్నాడు. దానిని వెతికితే దేవుడు మీకు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి అత్తయ్యకి అంకుల్కి అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపే అని నమ్ముచున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మరి అత్తయ్య ప్రార్థన, అంకుల్ ప్రార్థన, మీ అందరి ప్రార్థన మాకెంతో తోడుగా ఉంది. నేను ఎప్పుడు నా జీవితంలో బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అంటే ఒక మంచి నా జీవితంలో జరిగింది అని పెళ్ళి చేసుకోవడానికంటే ముఖ్యంగా దేవుడి యొక్క గొప్ప సన్నిధిని నాకు నా జీవితంలో నా పక్షాన ఇచ్చాడని నమ్ముచున్నాను. సన్నిధే కాకుండా మరి అంకుల్ ప్రార్థన, అత్తయ్య ప్రార్థన మాకు మరి ఎన్ని ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఒక గొప్ప ధైర్యము, దేవుడి శక్తితో పాటు మాకు ఈ యొక్క సన్నిధిలో శక్తి అని కూడా నేను ఎప్పుడు నమ్ముతున్నాను. అయితే జీవితంలో ఎప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి కోయిన్సిడెంట్ అంటే అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు, లేకపోతే లక్కీగానో అట్లా జరిగింది ఏది ఉండదు. ప్రతి ఒక్కటి దేవుని యొక్క చిత్త ప్రకారం మాత్రమే జరుగుతుందని కూడా నేను నమ్ముచున్నాను. దేవుడు ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ దట్ ఈజ్ టు ప్రాస్పర్ యూ నాట్ టు డిస్ట్రాయ్ యూ అంటే నాకు నీ పక్షమున ఒక మంచి ప్లాను ఉంది. అది నిన్ను వర్ధిల్ల చేయడానికే కానీ నిన్ను చెరపడానికి కాదు అన్నది దేవుని యొక్క వాక్యం అన్నమాట. మనము దేవునిలో నడిచినప్పుడు మనకి మంచి పనులే జరగకపోవచ్చు, కానీ ఆ పనుల ద్వారా దేవుడి యొక్క దానిలో నుంచి బయటకు తీసి దానికంటే గొప్పగా ఆయనను గణపరుచుకునే విధంగా మనల్ని ఎత్తిపడతాడని నేను ఎప్పుడు నమ్ముతున్నాను. లాస్ట్ ఇయర్ అంతా దేవుడు మా కుటుంబం పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాకుండా ఎంతో ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పటికీ నేను అక్కడున్న మేము నార్త్ కేరళనా అనే ప్లేస్లో ఉంటాము. అక్కడి నుంచి న్యూజెర్సీకి నేను వర్క్ పరంగా ట్రావెల్ చేస్తూ ఉంటాను. మరి శ్రీకాంత్ కూడా ఇండియాకి రావడము, అక్కడ కూడా ట్రావెల్ చేయడము, ఇవన్నిట్లోనూ దేవుడు ఎంతో మమ్మల్ని కాచి కాపాడి మరలా క్షేమంగా ఇక్కడికి తీసుకొని వచ్చి కుటుంబ సమేతంగా మరి పిల్లల ద్వారా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి ఈ విధంగా ఒక సాక్షి బిడ్డగా నిలబడడానికి దేవుడిచ్చిన ఉచిత కృపను బట్టి నీకు నేను ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. మరలా దేవుడు వచ్చే వరకు మమ్మల్ని కాచి కాపాడుతాండని, ఇంకా ఎన్నో గొప్ప సాక్ష్యాలని మా ద్వారా మీ ముందు నిలుపుతారని నమ్ముచు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తాడని ముగిస్తున్నాను.